హలో అండి, అందరికి గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? నేను చాలా చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి షాపింగ్ బ్లాగ్ చేయబోతున్నానండి. ఇందులో కొన్ని డీమార్ట్లో కొన్నవి, బయట మాల్స్లో కొన్నవి ఉన్నాయన్నమాట. మల్టీ అన్నమాట అండి. చాలా యూస్ఫుల్ అండి, చాలా యూస్ఫుల్ వీడియో. మీరు మీలో ఎవరికో ఒకరికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను, ఖచ్చితంగా యూజ్ అవుతుంది అండి. చూడండి అండి, నచ్చుతుంది. ఓకేనా? ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు కిడ్స్ కి సంబంధించిన చూపిస్తానండి. నేను మీకు ప్రతిదీ చూపించడమే కాదండి, అది దేనికి, ఎందుకు, అది మనకి ఎలా ఉపయోగపడుతుంది అనేది క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థం చేసుకుంటారు అనుకుంటున్నానండి. ఓకేనా? ఓకే అండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్ వచ్చేసి నేను పిల్లలకు సంబంధించిన చూపిస్తానండి. ఓకే, ఇవి వచ్చేసి నాప్కిన్స్ అండి. ఎందుకు ఇన్ని కొన్నాం సృజనా అంటే, అవునండి, ఇప్పుడు వచ్చేసి పిల్లలకి స్కూల్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి కదా. స్కూల్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయండి. పిల్లలు డైలీ లంచ్ బాక్స్ తీసుకెళ్తారు, వాళ్ళకి కంపల్సరీ ఇవి ఉండాలండి. అందుకని చెప్పేసి నేను సంవత్సరంలో ఒకటేసారి షాపింగ్ చేస్తాను పిల్లల కోసము. ఇలాంటివి మధ్య మధ్యలో ఏం కొనండి, అందుకని చెప్పేసి ఒకేసారి ఇన్ని తీసుకుంటాను అనమాట. అందులో ఒకటి, మనం ఇప్పుడు వర్షాకాలం అండి, ఉతికిన తొందరగా ఆరవ అనమాట. ఎంత మిషన్ లో వేసినా అవి కొంచెం తడిగానే ఉంటాయి, అందుకని చెప్పేసి కొంచెం ఒక సెట్ రెండు సెట్లు ఎక్స్ట్రా ఉండడమే మంచిది అనమాట. అందుకని చెప్పేసి నేను ఇన్ని నాప్కిన్స్ తీసుకున్నాను. ఇంకా ఉన్నాయండి, చూపిస్తాను మీకు. ప్రతిదీ నేను మీకు వివరంగా చూపిస్తానండి. ఇవి వచ్చేసి రెండు తీసుకున్నాను, ఇలా ఇవి రెండు అండి. ఇవి ఎందుకు ఇంత పెద్దవి అంటే, మనం పిల్లలు లంచ్ తినేటప్పుడు ఇలా మీద వేసుకోవాలి అండి. ఇలా వేసుకుంటే డ్రెస్ అనేది ఖరాబ్ కాదనమాట, చాలా నీట్ గా తినొచ్చు. అందుకని చెప్పేసి నేను ఈ సైజ్ తీసుకుంటాను. ఇవి వచ్చేసి రెండు అండి, రెండు తీసుకున్నాను. ఇవి వచ్చేసి సేమ్ అండి, మీకు షార్ట్ కట్ లో చూపిస్తాను. ఇవి కూడా రెండు తీసుకున్నాను. ఇవి వైటీ పిల్లల కోసం కాదండి, నేను ఇంట్లోకి మన హ్యాండ్ బ్యాగ్ లో యూజ్ చేయడానికి కోసం తీసుకున్నాను అనమాట. ఇవి పిల్లలకి పనికి రావండి, వైట్వి కర్రీ గింక పడితే మరకలు అయిపోతాయి కదా. ఇవి ఒక రెండు తీసుకున్నాను. ఇవి వచ్చేసి చిన్నయండి, ఇవి డిమార్ట్ లో తీసుకున్నాను నేను. ఇవి వచ్చేసి ఈ సైజ్ అనమాట, చాలా చిన్నవి అనమాట. ఇవి తీసుకున్నాను, ఇవి తీసుకున్నాను. ఇంకోటి బాబు స్కూల్ కు తీసుకెళ్ళిందండి. ఇవి వచ్చేసి చిన్న, ఇవి చిన్న ఎందుకంటే మనం హ్యాండ్ కర్చీఫ్ గా యూజ్ చేస్తాం కదా లంచ్ తిన్న తర్వాత, హ్యాండ్స్ క్లీన్ చేసుకోవడానికి, ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు క్లీన్ చేసుకోవడానికి, లేదా స్వెట్ క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. చాలా స్మూత్ గా కూడా ఉంటాయండి, చూడడానికి కూడా అఫీషియల్ గా ఉంటాయి. పిల్లలకి ఏది తక్కువ చేయొద్దండి స్కూల్కి వెళ్ళేటప్పుడు, అందుకని చెప్పేసి నేను తీసుకుంటాను. ఇవి వచ్చేసి పిల్లల కోసం తీసుకున్నాను స్కూల్కి అండి. ఇవి వచ్చేసి, ఓకే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా? ఇది వచ్చేసి డిమార్ట్ లో తీసుకున్నానండి. ఇది కూడా, ఇది వచ్చేసి మన కిచెన్ లోకి అండి. ఇక్కడ మనం ఒకటి హ్యాంగ్ చేసుకుంటే మనం హ్యాండ్స్ ఇట్లా తుడుచుకోవచ్చు, లేకపోతే అస్తమానం మన చేతులు ఇలా వెళ్ళిపోతాయి అనమాట. ఇలా తుడుచుకుంటే చాలా మందికి ఉంటదండి, ఒక 75% మెంబర్స్ కి ఖచ్చితంగా ఇలా తుడుచుకునే అలవాటు ఉంది. నేను కూడా చేతులు తడైతే ఇలాగే తుడుచుకుంటాను. చాలా గలీజ్ అండి, అది బ్యాడ్ హ్యాబిట్ అనమాట. నాకు కూడా ఉంది ఆ అలవాటు, అందుకని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను. ఇది అక్కడ హ్యాండ్ చేసుకున్నాం అనుకోండి, మనం ఇలా తుడుచుకోవచ్చు. ఓకేనా? ఇది ఒకటి. ఇవి వచ్చేసి పిల్లల కోసం టవల్స్ అండి. నేను పిల్లలకి ఇలా రఫ్ గా ఉండే టవల్స్ అంటే నేను చూపిస్తాను మీకు. మేము మా ఇంట్లో పెద్దవాళ్ళము ఇలాంటి టవల్స్ వాడతాము, ఇలాంటి టవల్స్ వాడతామండి. ఇవి కొంచెం రఫ్ గా ఉంటాయి, ఎంత కాటన్ అయినా సరే వాళ్ళ స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుందని చెప్పేసి కొంచెం నాకు పిల్లలు ఇంకా ఎదగాలి అండి, అందుకని చెప్పేసి ఎదిగే వరకు నేను ఇవే వాడతాను. ఇంట్లో ఉన్నాయండి ఇలాంటి 4 టవల్స్ దాకా ఉన్నాయి, కొంచెం పాతగా అయిపోయాయి అంటే ఎలిసిపోయినట్టు అయిపోయాయి. అవి తీసుకొని 1 ఇయర్ దాటిందండి, అందుకని చెప్పేసి ఇవి 2 టవల్స్ తీసుకొచ్చాను. ఇవి 2 టవల్స్ తీసుకొచ్చానండి. ఓకేనా? ఇది ఒకటి అండి, ఇది పెద్దవాళ్ళ కోసం అని తీసుకొచ్చాను. ఇది బాగుందండి నాకు. ఇది ఒకటి పెద్దవాళ్ళకని చూడాలి అండి. ఇది జర్నీలో మనం కొంచెం అఫీషియల్ గా, ఇప్పుడు మనం ఎక్కడికన్నా జర్నీ చేస్తామండి, అలాంటప్పుడు ఇలాంటి టవల్స్ తీసుకెళ్తే బాగోదు కదా, అందుకని చెప్పేసి ఇది ఒకటి కొన్నాను. ఇది నేను యూజ్ చేయనండి, మాక్సిమం యూజ్ చేయను, దాచి పెడతాను, చూడాలి ఎంతవరకు.
ఇదొకటి తీసుకున్నాను ఇది చాలా బాగుంటుంది అండి ఆఫీషియల్ గా ఉంటుంది ఇలాంటివి ఓకేనా ఓకే అండి అంతవరకు టవల్స్ నాప్కిన్స్ అయిపోయాయి కదా ఇప్పుడు కొన్ని పిల్లలకు సంబంధించినవి చూపిస్తాను పిల్లలవి అనేది మళ్ళీ చూపిస్తాను అండి ఇది రెండు తీసుకున్నాను అండి డిమార్ట్ లో తీసుకున్నాను ఇలా వచ్చేసింది బేస్ అనేది ఇది రెండు తీసుకున్నాను అండి రెండు స్పూన్స్ కూడా మ్యాచింగ్ తీసుకున్నాను ఇది ఎందుకు అంటే ఇది వచ్చేసి సూప్ బౌల్స్ అండి కాకపోతే ఇది వచ్చేసి ఇప్పుడు వచ్చేసి వర్షాకాలం కదా సూప్స్ అని పిల్లలకి ఏమైనా స్నాక్స్ స్నాక్స్ అంటే మనం చాకోస్ కానీ కెలాక్స్ కానీ ఇలాంటి వాటర్లో వేసి పెడితే చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇవి రెండు తీసుకున్నాను అండి చెరొకటి తీసుకున్నాను పిల్లల కోసం ఇవి రెండు తీసుకున్నాను ఓకేనా ఇది కూడా పిల్లలకే అండి ఇవి వచ్చేసి మన వాళ్ళకి షీట్స్ ఇస్తారు రోజు ఎగ్జామ్ పెడతారు కదా ఆ పేపర్స్ అనేది ఇందులో పెట్టుకోవడానికి ఇవి రెండు తీసుకున్నానండి पिल्ल की स्कूलों शीट्स इतार एग्जाम शीट्स इंका अभी अक्टी पड़ेको चंदर वंदर चेसक इलांट वाटक अभी नीट उन्न पिल कोसम इधर इधे डैरी अंडी इंट्लो अभी रास्कने अलवाटन इंटेम खर्चुना खर्चे मत क्लियर अंड क्लारी रास्कने अलवा दसम डायरी ओके फास्ट फास्ट चूपस्ता वीडियो लेंथे पाउचेस अंडी पिल की पेंसिल पाउचेस స్కూల్లో నుంచి ఇచ్చారండి అవి కొంచెం అంటే ఒకటే ఉందన్నమాట అలా కాకుండా ఇవి ఇక్కడ మూడు జిప్స్ వచ్చాయి అందుకని చెప్పేసి ఇవేతే కొంచెం బాగా యూస్ అవుతాయి కదా పిల్లలకి అని చెప్పేసి ఒక రెండు తీసుకున్నాను ఇవి వచ్చేసి బ్రషెస్ కి అండి చూపిస్తాను మీకు అర్థమవుతుందనుకుంటున్నాను ఇందులో బ్రష్ పెట్టేసి ఇలా పెట్టుకోవడానికి ఇది చాలా నాకు నచ్చాయండి ఎందుకంటే మనం బ్రష్ తోముతాము వాష్ రూమ్స్ లలో లేకపోతే అక్కడ వాష్ మెషిన్ దగ్గర ఇట్లా పెడతాం కదా అప్పుడు వాటి మీద చీమలు ఎక్కుతున్నాయో దోమలు ఎక్కుతున్నాయో మనకు తెలియదు కదా అందుకని చెప్పేసి ఇందులో పెట్టుకుంటే చాలా నీట్ గా ఉంటాయి అని చెప్పేసి ఇది 4 తీసుకొచ్చాను ఓకే మెయిన్లీ ఒక చిన్న విషయం చెప్పాలి అనుకున్నానండి ఇవొచ్చేసి వీట్ల డిమార్ట్ లో ఇలా బుక్స్ దొరుకుతున్నాయండి వెజిటబుల్ బుక్స్ అని ఫ్రూట్స్ నేమ్స్ ఇట్లా బర్డ్స్ యానిమల్స్ ది ఇంకొకటి ఎక్కడో మిస్ అయ్యింది అండి ఉండాలి ఒక దొరికింది ఓకే ఇదొచ్చేసి రెండు తీసుకున్నానండి ఇదొచ్చేసి మా కజిన్ వాళ్ళ బాబు కావాలంటే ఇది తీసుకున్నానన్నమాట ఎక్స్ట్రా ఓకే పక్కన పెట్టేద్దాం ఇవొచ్చేసి ఇలా అన్నమాట చూసారు కదా ఇది మీ వెహికల్స్ నేమ్స్ తెలుసుకోవడానికి ఆ ఇదేమో యానిమల్స్ ది వైల్డ్ యానిమల్స్ ఇది బర్డ్స్ ది ఇది ఫ్రూట్స్ ది ఇది వెజిటబుల్స్ అండి ఇలా బుక్స్ దొరుకుతున్నాయి డిమార్ట్ లో మీకు దగ్గరలో ఉంటే కంపల్సరీ ఇవి తీసుకోండి అండి స్కూల్ కి వెళ్ళే ప్రతి పిల్లల దగ్గర ఇవి కంపల్సరీ ఉండాలి ఎందుకు చెప్తున్నాను అంటే మనకు కూడా చాలా అవసరం అండి మనకు అన్ని ఫ్రూట్స్ నేమ్స్ వెజిటబుల్ నేమ్స్ ఇది తెలియదు అంటే తెలుగులో తెలుస్తుంది అండి ఇంగ్లీష్ లో అందరికి అన్ని తెలియాలని తెలియదు కదా లేదు కదా రూల్ లేదు కదా నాకైతే తెలియదు అండి ఇవి నాకు యూస్ అవుతాయి మా పిల్లలకి యూస్ అవుతాయి అన్నమాట కంపల్సరీ ఇలా ఉంటాయి ఇవి ఐదు తీసుకున్నాను అండి అన్నిటికి సంబంధించినే తీసుకున్నాను పిల్లల స్కూల్లోనే కాదండి ఇంటి దగ్గర కూడా పేరెంట్స్ అనేది కేర్ తీసుకోవాలి పిల్లలకి మనం చదువు చెప్పవసరం లేదండి ఇలాంటి నేమ్స్ అనేది ఫ్రూట్స్ నేమ్స్ వెజిటబుల్ నేమ్స్ ఇలాంటి నేర్పుకోవాలి అన్నమాట ప్రతి తల్లిదండ్రులు చేస్తారండి నేను చేయను అని చెప్పడం లేదు కాకపోతే చెప్తున్నాను కేర్ తీసుకుంటే మన పిల్లల లైఫ్ కాదండి బాగుంటుంది అందుకని చెప్పేసి ఇలాంటి కొనుకొచ్చాను అన్నమాట ఇవి కంపల్సరీ తీసుకోండి అండి ఇలా ఉంటాయి ప్రతిదీ డీటెయిల్డ్ గా ఉంటుంది ఇలా ఇలా ఉంటాయన్నమాట చాలా బాగుంది అండి చాలా గట్టిగా ఉంది కూడా బుక్ మనం ఒక్కసారి కొనుక్కున్నామంటే లైఫ్ ఉంటాయండి వీటిని చాలా జాగ్రత్తగా దాచుకుంటే లైఫ్ ఉంటాయి చాలా స్టాండర్డ్ గా ఉన్నాయన్నమాట ఓకేనా ఇవి 5 తీసుకున్నాను ఇది వచ్చేసి ఒక పౌచ్ తీసుకున్నానండి నేను
ఇది పౌచ్ ఎందుకంటే హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకోవచ్చు కదా దీంట్లో మమ్ హెయిర్ పిన్స్ కానీ రబ్బర్స్ అని లిప్స్టిక్స్ అని ఇలా మల్టి ఏమంటే అవి పెట్టుకోవచ్చు దీనికి ఒక సైడ్ ఒక మిర్రర్ కూడా ఇచ్చాడండి బాగుంది ఇలా ఒక చిన్న మిర్రర్ ఇచ్చారు ఓకేనా ఇది కూడా డిమార్ట్ లోనే తీసుకున్నాను నేను ఇదొకటి తీసుకున్నాను ఇదొకటి తీసుకున్నానండి స్టవ్ దగ్గరికి ఇదందరి మీ అందరి ఇళ్లలో ఉన్నదే అండి ప్రత్యేకం అంటూ ఏం లేదు ఇదొకటి తీసుకున్నాను ఓకేనా ఇదొకటి ఐస్ ట్రే అండి నా దగ్గర ఐస్ బాక్స్ ఉంది కాకపోతే ఇది ఎందుకో క్యాప్ ఉంది కదా అండి ఇందులో మంచిగా కొంచెం అంటే అది మనం డైరెక్ట్ గా ఇట్లా పెడతాము కూలింగ్ అంతా గుంజుకుంటుంది కదా ఇట్లా క్యాప్ పెడితే కొంచెం దేనికొక దానికి యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఇదొకటి తీసుకొచ్చానండి ఇది డిమార్ట్ లో తీసుకొచ్చాను ఓకే అండి ఇంతవరకు ఇది కంప్లీట్ అయిపోయాయి కదా ఇది ఒకటి ఇంట్రెస్టింగ్ అండి ఇది ఒక బాటిల్ తీసుకొచ్చాను ఇది ఒక బాటిల్ ఇంకొక బాటిల్ తీసుకొచ్చాను ఇది వచ్చేసి 2 లీటర్స్ బాటిల్ అండి ఇది ఇది ఒకటి తీసుకున్నాను చాలా బాగుంది ఇలా ఉంటుంది ఈ క్యాప్ కూడా వస్తుంది అండి మనం క్లీన్ చేసుకోవడానికి ఇది వచ్చేసి నేను పాల కోసం తీసుకున్నానండి వాటర్ కోసం కాదు మాకు పాలు వస్తాయి కదా అయితే నేను ఎప్పుడు థమ్స్ అప్ బాటిల్ స్ప్రైట్ బాటిల్స్ ఉంటాయి కదా వాటిల్లో తెప్పించేది అవి కొంచెం కడగడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి ఇది ఒకటి తెప్పించాను ఇది వచ్చేసి 2 లీటర్స్ అండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇదొకటి ఇంకొకటి మామూలుగా రెడ్ కలర్ ఒకటి తీసుకొచ్చాను అది కొంచెం డెలికెట్ గా ఉంది కాస్ట్ తక్కువ ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ పడ్డదండి చాలా బాగుంది అనమాట ఇది ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఇదొకటి వీలైతే ఇవి కొనుక్కొని పెట్టుకోండి అండి చాలా బాగా యూజ్ అవుతాయి ఎక్కువగా పాలు తెచ్చుకునే వాళ్ళకి ఇవి చాలా బాగుంటాయి అనమాట థమ్స్ అప్ బాటిల్స్ అని స్ప్రైట్ బాటిల్స్ అవి మనం యూజ్ చేయడం కంటే ఇవి బెటర్ కదా అండి ఓకే ఇంతవరకు క్లియర్ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి మీకు చూపిస్తాను ఇది వచ్చేసి దుర్గా నెయ్యి అండి నేను దుర్గా నెయ్యి వాడతాను లేదా మా మమ్మీ పంపిస్తారండి నెయ్యి తను చేస్తుంది అనమాట ఇంట్లో పాల మీద పెరుగు మీద మిగతాడుతో చేస్తుంది నేనైతే ఎప్పుడు అంత ఇంట్రెస్ట్ చేయలేదు అండి నాకు అంత టైం కూడా ఉండదు అనమాట మమ్మీ పంపిస్తుంది లేకపోతే ఇంట్లో లేదు అనుకున్నప్పుడు ఈ నెయ్యి వాడతాను ఇది ఒకటి వాడతాను అండి ఇది ఒకటి తీసుకున్నాను ఓకేనా ఇది పిల్లల కోసం అండి పిల్లలకి ప్రతిరోజు ఒక్క స్పూన్ అన్న నెయ్యి అనేది పెట్టాలి మనము తినాలి పిల్లలకి పెట్టాలండి నెయ్యి చాలా మంచిది స్కిన్ కి కానీ ప్రతిదానికి చాలా మంచిదండి ప్రతి దాంట్లో నేను ఏదో ఒక రూపకంలో పిల్లలకి అయితే కంపల్సరీ రోజుకు ఒక స్పూన్ నెయ్యి అనేది పక్కా ఇస్తానమాట ఓకేనా ఇది ఒకటి వచ్చేసి బాదం పప్పు అండి ఇది ఒకటి తీసుకున్నాను ఇది కూడా పిల్లలకి డైలీ నానబెట్టి 3 or 4 ఇస్తానండి మేము తింటాము పిల్లలకి పెడతాము మన హెల్త్ కైనా స్కిన్ కైనా చాలా మంచిది అనమాట ఓకేనా ఇది ఒకటి వచ్చేసి డిమాటో తీసుకున్నానండి ఇవి రెండు తీసుకున్నాను ఇది లెమన్ ఫ్లేవర్ ఇది కచ్చా మ్యాంగో ఇవి రెండే కనిపించాయండి ఇవి రెండు తీసుకున్నాను ఓకే బాగుంటాయి కదా అవి ఇవి తెలిసి ఇవి మీకు అందరికి తెలిసిందే కదా ఇవి పల్లి చిక్కి అంటారు ఇవి తీసుకున్నానండి ఇది బై వన్ గెట్ వన్ ఆఫర్ ఉందన్నమాట అందుకని చెప్పేసి 3 తీసుకుంటే 3 ఫ్రీ వచ్చాయి ఇది పల్లి చెక్క మనం ఇంట్లో చేసుకుంటాం కదా అండి ఇంట్లో చేసుకుంటే ఇంకా మంచిది ఇలా కొనుక్కోవడం కంటే కాకపోతే ఇప్పుడు నాకు అంత ఓపిక లేదండి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయన్నమాట అందుకని చెప్పేసి కొనుక్కొచ్చాను లేకపోతే నేనే ఇంట్లో చేసేదాన్ని అనమాట ఇది పిల్లలకైనా పెద్దలకైనా చాలా మంచిదండి బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కూడా ఉంటుంది మీ అందరికి తెలిసిందే కదా ఓకేనా ఇది ఓకే అండి ఒక బ్యాగ్ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి బ్యాగ్ తీసుకున్నానండి ఇది తీసుకున్నాను హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి నాకు చాలా నచ్చింది ఇది ఒక బ్యాగ్ తీసుకున్నానండి దీంట్లో చాలా ఉన్నాయి చక్కగా ఉంది అండి ఇలా ఉందన్నమాట చాలా స్పేసియస్ గా ఉందండి 1, 2, 3 జిప్స్ వచ్చాయండి 4 జిప్స్ వచ్చాయి చాలా లెంతీగా ఉందన్నమాట చూసారు కదా ఎన్ని జిప్స్ వచ్చాయో లోపల కూడా మళ్ళీ ఇక్కడ ఉన్నాయండి చిన్న చిన్న ఇవి జిప్స్ ఇచ్చాడు చాలా బాగుందండి బ్యాగ్ మాత్రం సూపర్ గా ఉంది ఇది ఒకటి తీసుకున్నాను నేను ఓకేనా నాకు ఈ కలర్ అంటే చాలా ఇష్టం ఆల్రెడీ ఇంట్లో ఇంకొక కలర్ ఉంది నేను నా హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ కూడా మీకు షేర్ చేసుకుంటాను అండి ఓకేనా నాకు చాలా ఇష్టం అనమాట హ్యాండ్ బ్యాగ్స్ అంటే ఓకే ఇది ఒకటి తీసుకున్నాను చూసారు కదా ఇంకా నాప్కిన్స్ ఉన్నాయి నేను మర్చిపోయాను ఇన్ని కొన్నాను అనమాట
पलाजो तीसुकुन्नानंडी कलर तीसुकुंटे ब्लैक दानि मीदकि वैट दानि मीदकि बागुंटुंदि कदा अंदुकनि चेप्पेसि ओक पलाजो तीसुकुन्नानु ఇదొచ్చేసి ఒక టాప్ తీసుకున్నానండి ఇలా ఉంది టాప్ వచ్చేసి ఇట్లా ముందు ఇలా డిజైన్ ఇచ్చాడు అంటే కుచ్చు కుచ్చుగా ఇచ్చాడు అన్నమాట బాగుందండి నేను వేసుకున్నప్పుడు మీకు క్లియర్ గా ప్రతిది షేర్ చేసుకుంటాను ఓకేనా సేమ్ అండి ఇది కూడా అంతే ఇలా చాలా సింపుల్ గా ఉంది టాప్ ఇలా ఇలా కుచ్చు కుచ్చుగా వచ్చేయండి చాలా బాగుంది ఇది నేనేం చేస్తాను అంటే ప్రతిదాని మీదకి లెగ్గింగ్స్ అని పలాజోస్ అని తీసుకోనండి ఒక టాప్ తీసుకున్నా అంటే దాని మీదకి ఒక లెగ్గింగ్ తీసుకున్నా లేదా ఒక పలాజో తీసుకున్నా దాని మీదకి రెండు మూడు టాప్స్ అనేది మ్యాచింగ్ అయ్యేలా చూసుకుంటాను ఈ రెండింటి మీదకి నా దగ్గర మ్యాచింగ్ అనేది ఉందండి బ్లాక్ ది అండ్ వైట్ కూడా ఉందన్నమాట అందుకని చెప్పి ఈ రెండు తీసుకున్నాను ఓకే ఇంకా అయిపోయిందండి ఇంకా నేను చూపిస్తాను నా నైట్ చూపిస్తానండి నైట్ కలెక్షన్ చూపిస్తాను నేను మీతో మొన్న కొన్ని షేర్ చేసుకున్నాను కదా అవి కాకుండా ఇంకొన్ని తీసుకున్నానండి ఇది వచ్చేసి ట్రెండ్స్ లో తీసుకున్నాను డ్రెస్ ఇలా ఉంటుంది చూసారా సైడ్ ఇలా వచ్చేనండి ఇలా ఇది ఒకటి డ్రెస్ తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి వచ్చేసినానండి ఇక్కడ డిజైన్ వచ్చింది ఇది ఒకటి తీసుకున్నాను వచ్చేసి జీన్స్ అండి జీన్స్ అన్నంకంటే ఇవి నావే లెగ్గింగ్స్ కాదు ఇది ఒకటి వచ్చేసి 1000 రూపాయస్ పడదండి జీన్స్ ఇవి నేను లెగ్గింగ్స్ కంటే ఎక్కువ నేను ఇవే వేసుకుంటాను అన్నమాట ఇవైతే కొంచెం మందంగా ఉంటాయి కదా ఇది ఒకటి తీసుకున్నాను ఈ కలర్ ఒకటి తీసుకున్నాను ఇలా ఉంటుంది చూసారు కదా ఇలా ఉంటుందన్నమాట ఈ ఒక రెండు తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి నైటీస్ చూపిస్తాను ఇలా చూడండి మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఇది వచ్చేసి నెక్ ఇట్లా ఉంది అండి ఇలా పడుతుంది ఇట్లా హ్యాండ్స్ ఇలా వచ్చాయి నైటీస్ అంటే ఏముంటుంది లేండి కానీ చాలా మందంగా ఉంటాయండి ఇవి చాలా మందంగా ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి 800 పడ్డదండి దీని కాస్ట్ వచ్చేసి 800 పడ్డది ఇది ఒక నైటీ ఒకటి అండి ఇలా ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి 700 పడ్డదండి దీని కాస్ట్ వచ్చేసి 700 పడ్డది నేను మొన్న తీసుకున్నాను కదండి అవి స్టిచ్చింగ్ చేపించుకున్నవి ఇవి రెడీమేడ్ అండి అవి కుట్టించుకునే తీసుకున్నాను నాకు ఇలా రెడీమేడ్ నచ్చుతాయండి అలా కుట్టించిన నాకు సతగా నచ్చవు అన్నమాట అందుకని చెప్పేసి మళ్ళీ తీసుకున్నాను ఇవి ఓకేనా ఇది ఒక నైటీ ఇది వైట్ అండి ఇది వచ్చేసి వైట్ నైటీ మళ్ళీ వీటిని ఆల్టరేషన్ చేయించుకోవాలి అండి నాకు కరెక్ట్ సైజ్ దొరకవు అన్నమాట ఇది వచ్చేసి హ్యాండ్స్ కి ఇలా ఉంది ఇలా ఉన్నది ఇలా ఉంది అండి ఇది వచ్చేసి 800 పడ్డదండి ఇది కూడా 800 పడ్డది ఇది వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి సేమ్ ఆ బ్లాక్ దాని టైప్ లోనే ఇలా ఉంటుందండి ఇది వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి 800 పడ్డదండి ఇది ఒకటి తీసుకున్నాను ఇలా దీని కాస్ట్ వచ్చేసి 500 పడ్డదండి ఇది కొంచెం కాస్ట్ తక్కువ 500 పడ్డది ఓకేనా అండి నైటీస్ అయిపోయాయి కదా ఇప్పుడు ఇంకొన్ని చూపిస్తాను మీతోటి చూపిస్తాను అండి ఇప్పుడు నేను వర్షాకాలం కదా అండి ఇంట్లో కొంచెం చల్లగా ఉంటుంది కదా పిల్లలకైనా పెద్దలకైనా ముఖ్యంగా పిల్లలకి చలి పెడుతుంది అండి వర్షాకాలం వాతావరణం అంతా చల్లగా ఉంటుంది అన్నమాట వర్షాకాలం కానీ చలికాలం కానీ పిల్లలైనా పెద్దలైనా తట్టుకోలేరు చలికి
అదొక రకమైన బాధ అండి. చలికి వణికిపోతూ ఉంటారు మా పిల్లలైతే మరీను. అందుకని చెప్పేసి ఇంట్లో బెడ్ షీట్స్ అనేటివి ఉన్నాయండి, ఎక్కువ ఇట్లా బెడ్ మీద వేసేటివి ఉన్నాయి, కప్పుకోవడానికి లేవన్నమాట మాకు. అందుకని చెప్పేసి పిల్లల కోసం నేను డీమార్ట్ లో కొన్నాను, ఇంకా అవి షేర్ చేసుకుంటానండి. ఇలా ఇదొకటి తీసుకున్నాను, ఇలా ఇదొక బెడ్ షీట్ అండి, ఇది సింగిల్ బెడ్ షీట్ అండి, ఇది ఒక్కరికే వస్తుంది. నేను అందుకే అండి ఒకళ్ళు ఒకళ్ళు లాక్కోకుండా నిద్రలో ఏం చేస్తారంటే ఒకళ్ళ ఒకళ్ళు ఒక్కటి ఇద్దరు కలిపి ఒకటే కప్పాము అనుకోండి, వాళ్ళు లాక్కోను వీళ్ళు లాక్కోను తెల్లవారు ఇదే సరిపోతుంది నిద్రపోరు అనమాట మా పిల్లలు. అందుకని చెప్పేసి ఎవరిది వాళ్ళకి ఇది ఒకటి, పెద్దవాళ్ళదండి ఇది, పెద్దవాళ్ళ కోసం తీసుకున్నాను. ఇదొక బెడ్ షీట్ తీసుకున్నాను, ఇది కూడా పెద్దవాళ్ళే అని నేను క్లియర్ గా చూపించట్లేదు, వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. ఇదొకటి, ఇది కూడా సింగిల్ బెడ్ షీట్ అండి, ఇది కూడా పెద్దవాళ్ళ కోసమే తీసుకున్నాను. ఇది సింగిల్ బెడ్ షీట్ అండి పిల్లల కోసము, చూసారు కదా ఇది మా చిన్నబాబు కోసం తీసుకున్నానండి. చూడాలి చాలా బాగుంది కదా, కలర్ఫుల్ గా ఉన్నాయి, ఇలాంటి పిల్లలు చాలా అట్రాక్ట్ అవుతారండి ఇలాంటి వాటి కోసం. చాలా స్మూత్ గా ఉంది, చాలా వెచ్చగా ఉంటుంది అండి, చాలా వెచ్చగా ఉంటుంది. ఇది వచ్చేసి చిన్నపిల్లలకు అండి, మా చిన్నబాబు కోసం తీసుకున్నాను. ఇది ఒకటి మా పెద్ద బాబుకి అండి, చూసారు కదా ఇది మా పెద్ద బాబుకి సరిపోతుందండి వాళ్ళకి సైజ్. ఇది ఒకటి, ఇవి మా పెద్ద బాబుకి తీసుకున్నాను, బాగున్నాయి కదా అండి. ఇవి జర్నీలో కూడా యూజ్ చేసుకోవచ్చు మనము, ఏది ఇలా కప్పుకొని జర్నీలో చాలా వెచ్చగా ఉంటుంది ఇలా కప్పుకుంటే. బాగుంది అండి, చాలా బాగున్నాయి, మీకు అన్ని అర్థమయ్యేలా చెప్తున్నాను అనుకుంటున్నాను. చూపించడమే కాదు అవి ఎలా యూజ్ అవుతాయి అనేది మీకు అన్నిటికీ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనుకుంటున్నాను అండి. నా వీడియోస్ చూడండి అని నచ్చుతుంది అనుకుంటున్నాను, నచ్చితే ఇంకా ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని, నన్ను సపోర్ట్ చేయండి. ఓకే అండి, మిగతా వీడియో కూడా కంటిన్యూ చేద్దాం. ఇదేంటి ఇంత పెద్ద బ్యాగ్ ఉంది అనుకున్నారా అండి? అవును, ఈ బ్యాగ్ అనేది గిఫ్ట్ గా ఇచ్చారండి మాకు. ఇందులో బెడ్ షీట్స్ ఉన్నాయి, బెడ్ షీట్స్ చూపిస్తానండి. నా దగ్గర ఉన్న బెడ్ షీట్స్ అన్ని షేడ్ అయిపోయాయి, నాకు కొంచెం అట్లా షేడ్ అయితే నచ్చవన్నమాట. ఎప్పటికప్పుడు నీట్ గా ఉండాలి, అలా అని నెలకొట్టి కొంటానని కాదు అండి. మనకు కొన్ని కొన్ని అవకాశం ఉన్నప్పుడు కొన్ని పక్కన పెట్టుకుంటే అవి ఉండిపోతాయి కదా అండి, ఇవి ఖరాబ్ అయిపోయాక అవి కొనుక్కుంటా అవి వాడతానమాట. ఓకేనా, మీ బెడ్ షీట్స్ కూడా చూపిస్తానండి. మా బెడ్ అంటే నాకు చాలా ఇష్టం, మా బెడ్ చాలా బాగుంటుంది, దానికి తగ్గట్టుగా బెడ్ షీట్స్ ఉండాలి అని ఎప్పుడు ఆశపడతానమాట. అందుకని చెప్పేసి ఈసారి కొంచెం మంచి తీసుకున్నాను, ఎప్పుడు మంచిగా తీసుకుంటాను, ఈసారి ఇంకొంచెం కాస్ట్ ఎక్కువలో తీసుకున్నాను, అవి నేను మీతో షేర్ చేసుకుంటానండి. ఓకేనా, నేను ఇవి మీకు ఓపెన్ గా చూపించాను, కాకపోతే అర్థమయ్యేలా చూపిస్తాను అనమాట. ఓకే అండి, ఇది వచ్చేసి ఒక బెడ్ షీట్ అండి, 6x6 ఇది, 6x6 అండి. ఇది వచ్చి రెండు ఫిల్లోస్ వస్తాయి, ఒక బెడ్ షీట్ వస్తుంది, ఇలా ఉంటుంది. ఓకేనా, ఇది వచ్చేసి డిజైన్ అండి, వైట్ లో తీసుకున్నాను, ఆల్మోస్ట్ వైట్ లోనే తీసుకున్నాను అండి. ఎప్పుడు కలర్స్ తీసుకుని కలర్ బెడ్ షీట్స్ వేసి వేసి బోర్ కొట్టేసిందండి, అందుకని చెప్పేసి వైట్ మిక్స్ అయ్యేలా తీసుకున్నాను షీట్ అండి. సేమ్ దాంట్లోనే కొంచెం క్రీమిష్ లో తీసుకున్నానండి, సేమ్ అందులోనే ఇది రెడ్ అండ్ బ్లూ మిక్స్లో వచ్చిందండి, మిక్సింగ్ లో వచ్చింది. దగ్గర దగ్గరగా ఉంటాయి, దగ్గర దగ్గరగా ఉంటాయండి, చాలా బాగుంటాయి. ఇది ఒకటి కొంచెం ఈ కలర్ నచ్చి తీసుకున్నానండి, ఇది వచ్చేసి ఇలా ఉంటుంది అన్నమాట బెడ్ షీట్ ఇది. చూసారు కదా, ఇవి వచ్చేసి సింగిల్ కాట్ దివాన్ ఉంది కదా అండి, సారీ దివాన్ మీదకి, దివాన్ మీదకి అని చెప్పేసి అవి తీసుకున్నానండి. బయట ఎండలో ఉంటుంది కదా, నేను కార్ది కవర్ కప్పుతాను ఎప్పుడు, కాకపోతే
ఏమైతుంది అంటే ఉన్నంత సేపు కోసేపైనా బెడ్ షీట్స్ అనేది చాలా షేడ్ అవుతున్నాయి అండి. అందుకని చెప్పేసి మళ్ళీ ఒక రెండు తీసుకున్నాను వారి మీదకి. తెలిసిందే కదా నైటీ పెటికోట్స్ అండి, లాంగ్ పెటికోట్స్ ఇవి. ఓకేనా, వచ్చేది ఇంకా అవైలబుల్ అండి అవి ఇన్నర్స్ అవి. ఓకే అండి, ఓకే అండి. వీడియో చూసారు కదా, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఇంకా ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరు నన్ను సపోర్ట్ చేస్తేనే కదా అండి నేను ఒక అడుగు ముందుకేసేది. ప్లీజ్ అండి, ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే నన్ను సపోర్ట్ చేయండి అండి. ఓకేనా, థ్యాంక్ యూ.